సభాధ్యక్షత వహిస్తున్నటువంటి మాజీ శాసనసభ్యులు అన్న శ్రీ కుర్రా సత్యనారాయణ గారికి స్థానిక శాసనసభ్యులు గౌరవనీయులు కృష్ణారావు గారికి మన ఎరుకల సమాజం రాష్ట్ర అధ్యక్షులు గౌరవనీయులు కూతాడి రాములన్న గారికి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లోకిని రాజు గారికి రాష్ట్ర కోశాధికారి రవికుమార్ గారికి అదే విధంగా గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షులు రస్తాపురం సత్యనారాయణ గారికి ప్రధాన కార్యదర్శి ఎల్లేష్ గారు ఆనంద్ గారు కెమసారం నాగుల్ గారు హెచ్ఎంటి పోచయ్య గారు మండలపురం గోపాల్ గారు కోనేటి నరసింహ గారు కూతాడి విశ్వనాథ్ గారు కూరాకుల శ్యామల గారు కూతా భవానీ గారు శోభ గారు అదేవిధంగా రేణుక రానెమ్మ లీల కోనేటి రాజు రాజశేఖర్ కెమసారం మురళి రుద్రాక్ష నరసింహ వెంకటేశ్వర్లు శంకర్ ఇంకా వేదిక మీద ఉన్న పెద్దలు హైదరాబాద్ నలుమూలల నుంచి వచ్చినటువంటి మా అక్క చెల్లెళ్లకు అన్నదమ్ములకు మా పత్రికా విలేకరులకు అందరికీ పేరు పేరున నమస్కారం నిజంగా మీరు అదృష్టవంతులు మీ జాతిలో ఒక సత్యన్న ఒక రాములన్న ఉండడం నిజంగా మీ అదృష్టవంతులు ఎందుకు ఈ మాట నేను అంటున్నా అంటే మీకోసం వాళ్ళు ఎంత తన్నాడినో నాకు తెలుసు ఇవాల ఎరుకల ఎంపవర్మెంట్ స్కీమ్ వచ్చిందంటే దాని వెనక ఒక రాములన్న కృషి ఉంది మా సత్యన్న కృషి ఉంది మా జాతికి మేలు కావాలని దాదాపు ఒక సంవత్సరం పాటు నాతోని మన గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతక్కతోని ఆర్థిక శాఖలో గిరిజన సంక్షేమ శాఖలో పట్టుబట్టి తిరిగి ఇవాళ 60 కోట్ల రూపాయలతో ఈ సంవత్సరానికి మన ఎరుకల ఎంపవర్మెంట్ స్కీమ్ను మంజూరు చేయించిన ఘనత వారిద్దరు ఇది ప్రారంభం మాత్రమే 60 అనేది ప్రారంభం మాత్రమే ఏమనకు ఇక రాను రాను ప్రతి సంవత్సరం కూడా ఈ పథకం ఉంటుంది ఇది మన అన్ని మండలాల్లో మన జాతి అభివృద్ధికి ఈ ఎరుకల ఎంపవర్మెంట్ స్కీమ్ మనందరికీ ఎంతగానో ఉపయోగపడబోతుంది ఇప్పుడే మా సత్యన్న అన్నాడు అన్నా మరి మండలాల్లో అయితే 2 ఎకరాల నుంచి 5 ఎకరాల భూమి ఇస్తున్నారు సబ్సిడీ మీద నిధులు ఇస్తున్నారు మా జాతికి మేలు జరిగింది అదేవిధంగా హైదరాబాద్లో కూడా 4 దిక్కుల మరి ఈరోజు ఇవాళ రేపు చాలా కష్టమే ఉన్నది బట్ అయినా ఎట్లన్నా చేసి మాకు చేయాలని అంటున్నారు తప్పకుండా మరి మన నాయకుడు కేసీఆర్ గారి దృష్టికి తీసుకుపోయి హైదరాబాద్లో కూడా చేయించడానికి నా వంతు సహకారం అందిస్తాను మిత్రులారా ఇవాళ మన జాతి గౌరవాన్ని నిలబెట్టింది ఒకే ఒక్కడు కేసీఆర్ గత ప్రభుత్వాలు ఎవ్వరు కూడా మన గురించి ఆలోచించలేదు మనను చిన్న చూపు చూసిండ్రు మనమంటేనే వాళ్ళకు లెక్కలేని తరం ఉండేది కానీ ఇవాళ మీరు ఒక్కసారి ఆలోచించండి మన ఆరాధ్య దేవత నాంచారమ్మ పండగను జాతరను రాష్ట్ర ప్రభుత్వం సంవత్సరం సంవత్సరం డబ్బులిచ్చి అధికారికంగా జరిపింది కేసీఆర్ ఆనాడెవరన్న పట్టించుకున్నారే నాంచారమ్మ ఇవాళ ప్రభుత్వం గుర్తించి కేసీఆర్ ప్రతి ఏడాది డబ్బులు ఇచ్చిండు నాంచారమ్మ జాతరని అధికారికంగా జరిపించింది కూడా మన కేసీఆర్ అంటే మన జాతిని గౌరవించిండ్రు మన జాతి ఆరాధ్య దైవమైనటువంటి నాంచారమ్మను కూడా గౌరవించినటువంటి ప్రభుత్వం ఈ బీఆర్ఎస్ ప్రభుత్వం అదేవిధంగా ఇవాళ మన సత్యన్న ఇవాళ ఎరుకలలు చట్టసభల్లో అడుగుపెట్టాలంటే చాలా కష్టం ఒక ఎమ్మెల్యే కావాలంటే చాలా కష్టం అందుకే మీ యొక్క సమస్యలను అసెంబ్లీలో మాట్లాడాలని మీ అభివృద్ధి కోసం మీ సంక్షేమం కోసం మీకోసం ఒక ప్రతినిధి చట్టసభల్లో ఉండాలని సత్యన్నను గవర్నర్ కోటా కింద శాసన మండలికి మన ముఖ్యమంత్రి గారు నామినేట్ చేసినారు అంటే ఎంత గౌరవం ఇచ్చినట్టు ముఖ్యమంత్రి గారు
ఎవరన్నా మన ఎరుకల కెనడన్న ఎమ్మెల్సీ ఇచ్చినారే ఫస్ట్ టైం మన బీఆర్ఎస్ మన కేసీఆర్ ఇచ్చిండు దురదృష్టం ఇప్పుడే చెప్పింది సత్యన్న ఆ బీజేపీ పోల్లు సత్యన్నకు వస్తే వాళ్ళకి నచ్చలే వాళ్ళకు వాళ్ళు ఇయ్యరు సత్యన్నకు ఇంకా రానియ్యరు అడ్డం పడి ఇవాళ దాన్ని ఆపే ప్రయత్నం చేసిండ్రు బిడ్డ మీరు గవర్నర్ కోట ఆపుతారేమో రేపు కేసీఆర్ ఎమ్మెల్యేల కోటాలు ఇస్తాడు అప్పుడేం చేస్తారు బిడ్డ ఊకుంటాడు ఆ కేసీఆర్ వెనకటే కౌశిక్ రెడ్డికి కూడా ఇట్లే ఇస్తే ఆపిండ్రు మళ్ళీ ఏం చేసిండు కేసీఆర్ తెచ్చిండి ఎమ్మెల్యేల కోటాలు ఇచ్చేసిండు గ్యారంటీగా రేపు మా ఎరుకల్ల కోసం మైకు ఒక ప్రతినిధి చట్టసభలో ఉండడం కోసం సత్యనను తప్పకుండా చట్టసభలో తీసుకువెళ్తాం అదే విధంగా ఎలమా రాములన్న ఇంతకు ముందు మార్కెట్ కమిటీ చైర్మన్లలో అసలు రిజర్వేషనే లేదు కాంగ్రెస్ బై తెలుగుదేశం వచ్చినా తెలుగుదేశం బై కాంగ్రెస్ వచ్చినా మార్కెట్ కమిటీలో ఎస్సీ ఎస్టీ బీసీ రిజర్వేషనే లేకుండే కానీ ఫస్ట్ టైం మన కేసీఆర్ గారు మార్కెట్ కమిటీలో ఎస్సీ ఎస్టీలకు బీసీలకు రిజర్వేషన్ తెచ్చిండు అందుకే ఇలా రాష్ట్రంలోనే ఎంతో ప్రతిష్టాత్మకమైనటువంటి బోయిన్పల్లి మార్కెట్కు మా కూతాడి రాములన్న చైర్మన్ అయిండు అని చెప్పి మనం చేస్తూ ఉన్నాం ఇది అయ్యేదేనా కేసీఆర్ లేకపోతే రిజర్వేషన్ వచ్చేదా రిజర్వేషన్ లేకపోతే మా కూతాడి రాములన్న బోయిన్పల్లి మార్కెట్కు చైర్మన్ అయ్యేటోడా అయిండా ఎప్పుడన్నా చరిత్రలా మన ఎరుకల జాతి బిడ్డ ఒక్కలన్న మార్కెట్ కమిటీ చైర్మన్ అయినరా ఇలా కేసీఆర్ వచ్చినాక ఇంత పెద్ద ప్రతిష్టాత్మకమైన బోయిన్పల్లి మార్కెట్కు మన ఎరుకల జాతి బిడ్డ ఇలా ఒక చైర్మన్ అయింది అంటే మీరు ఆలోచించండి ఒక సత్యన్నను ఎమ్మెల్సీగా నాంచారమ్మ జాతరను అధికారికంగా ఒక రాములన్నను మార్కెట్ కమిటీ చైర్మన్గా అంతేకాదు ఇలా ఎరుకల ఎంపవర్మెంట్ స్కీమ్ తెచ్చి 60 కోట్ల రూపాయలతో ఇలా ముందుకు తీసుకొని పోతా ఉన్నా ఇన్నేళ్ళ ఏ గవర్నమెంట్ అన్న మన జాతికి హైదరాబాద్లో గుంటెడు భూమి ఇచ్చినారే ఇలా కేసీఆర్ వచ్చినాక నిజాంపేటలో ఎకరం భూమి ఇచ్చి ఇలా 5 కోట్ల రూపాయలతో భవనం కడతా ఉన్నాం మన ఆత్మగౌరవ భవనం కడతా ఉన్నాం అంటే మీరు ఆలోచించండి గుండె మీద చేసుకొని ఆలోచించండి ఇలా మీ జాతిని ఇలా గుండెల్లో పెట్టుకొని ప్రేమగా చూసుకున్న నాయకుడు ఒకే ఒక్కడు అది కేసీఆర్ అనే విషయాన్ని దయచేసి మీరు గుర్తుంచుకోవాలి మరి కాంగ్రెస్ వాళ్ళు ఇంత చెప్పిండ్రు ఏం చేసిండ్రు మనకు ఇవాళ నేను 5 చెప్తున్నా మీకు 10% రిజర్వేషన్ వచ్చింది సత్యనను ఎమ్మెల్సీగా పెట్టినాం రాములన్నను మార్కెట్ కమిటీ చైర్మన్ చేసినాం ఎరుకల ఎంపవర్మెంట్ స్కీమ్ తెచ్చినాం హైదరాబాద్లో ఆత్మగౌరవం భవనం కట్టినాం ఇట్లా 10 చెప్తున్నా నేను కాంగ్రెస్ వాళ్ళు చేసింది ఒక్కటి ఉన్నదా తెలుగుదేశం వాళ్ళు చేసింది ఒక్కటి ఉన్నదా అంటే ఈ గతంలో ఏ ప్రభుత్వం కూడా మనకేం చేయలేకపోయింది ఇలా 10% రిజర్వేషన్ వచ్చిన తర్వాత మా ఎస్టీల పిల్లలు ఇవాళ మా ఎరుకల కానీ లంబాడ కానీ కోయా గోండు కానీ ఇవాళ మా ఎస్టీల పిల్లలు బ్రహ్మాండంగా డాక్టర్లు అవుతున్నారు ఇంజనీర్లు అవుతున్నారు పెద్ద పెద్ద ప్రభుత్వ ఉద్యోగాలు సంపాదించుకుంటా ఉన్నారు అంటే కేసీఆర్ అన్నాడు మాట ఇచ్చిండు రేపు తెలంగాణ వస్తే 10% రిజర్వేషన్ చేస్తామని మాట ఇచ్చిండు మాట నిలుపుకొని విద్యా ఉద్యోగాల్లో ఇలా 10% రిజర్వేషన్ ఇచ్చిండు మన కేసీఆర్ లేకపోతే మన పిల్లలు డాక్టర్లు అవడంటే ఎంత కష్టం ఇవాళ మా వైద్య ఆరోగ్య శాఖలో 10% రిజర్వేషన్ వచ్చినాక మన పిల్లలకు 2,50,000 ర్యాంక్ వచ్చిన డాక్టర్లుగా గవర్నమెంట్ మెడికల్ కాలేజీల్లో సీట్లు వస్తూ ఉన్నాయి ఇంత గొప్ప అవకాశాన్ని మన కేసీఆర్ మనకిచ్చిండు అంటే మన పిల్లలు ఇంజనీర్లు కావాలి మన పిల్లలు డాక్టర్లు కావాలి మన పిల్లలు ప్రభుత్వ ఉద్యోగాలు సంపాదించాలి మన పిల్లలు ఉన్నత విద్యావంతులు కావాలని ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి గారు 10% రిజర్వేషన్ను మనకు అందించారు మన పిల్లలు విదేశాల్లో చదువుకోవాలంటే ఇవాళ అంబేద్కర్ ఓవర్సీస్ స్కాలర్షిప్ కింద 20 లక్షల రూపాయలు గ్రాంట్గా ఇచ్చి మన పిల్లల్ని అమెరికాలో యూరోప్లో లండన్లో చదివిస్తూ ఉన్నాడు మన కేసీఆర్ ఇలా ఎన్నో కార్యక్రమాలు తెచ్చిన ప్రభుత్వం మన బీఆర్ఎస్ ప్రభుత్వం ఇవాళ మీరు ఇంత పెద్ద ఎత్తున వచ్చి మేమందరం మా జాతిని గౌరవించి మా కోసం ఇన్ని కార్యక్రమాలు చేసిన బీఆర్ఎస్నే గెలిపిస్తాం కేసీఆర్కు అండగా ఉంటామని వచ్చిన మీ అందరికీ నేను శిరస్సు వంచి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా
మిత్రులారా ఒక విషయం ఆలోచించండి. ఆనాడు తెలంగాణ కోసం కేసీఆర్ బయలుదేరితే చాలా కుట్రలు చేసిండు. కేసీఆర్ను అనరాని మాటలు అన్నారు. కేసీఆర్ను ఆయన యొక్క ఆత్మను ఇబ్బంది పెట్టేటట్టు అవమానపరిచేటట్టు ఆయనను డిమోరలైజ్ చేసేటట్టు ఎన్ని కుట్రలు చేసినా 14 ఏళ్ళు కొట్లాడిండు. బయలుదేరేటప్పుడు ఒకటే మాట అన్నాడు, అయితే నేను తెలంగాణ తీసుకోనే వస్తా, నేను కాని కింద పెట్టే నన్ను రాళ్ళతో కొట్టి చంపండి అని చెప్పిన దమ్మున్న నాయకుడు కేసీఆర్. 14 ఏళ్ళు కొట్లాడిండు, చావు నోట్లో తెలంగాణ పెట్టి తన ప్రాణం పెట్టి తెలంగాణ తెచ్చిండు మన కేసీఆర్. అంటే చావడానికైనా సిద్ధపడ్డాడు కానీ తెలంగాణ ఉద్యమాన్ని వదలలేదు, ఇవాళ తెలంగాణ తెచ్చి మన చేతుల్లో పెట్టిండు. రాష్ట్రంలో ఏం జరుగుతుందో మీరు చూడండి. బీజేపీ పార్టీ వాళ్ళు ఇవాళ వాళ్ళ చీఫ్ అడ్వైజర్ ఎవరంటే తెలంగాణకు ఒక్క రూపాయి అన్న కిరణ్ కుమార్ రెడ్డి తెలంగాణ బీజేపీకి చీఫ్ అడ్వైజర్. ఇవాళ వాళ్ళ పొత్తెవలతోని పవన్ కళ్యాణ్తోని ఆయన ఏమన్నాడు, తెలంగాణ వచ్చినప్పుడు నాకు అన్నం తినబుద్ధి లేదు అన్నాడు. తెలంగాణ వస్తేనే అన్నం తినబుద్ధి లేదు, అన్నం బంద్ చేసిన తినుడు అన్నాడు. అసంటోళ్ళతోని తెలంగాణ బీజేపీ వాళ్ళు పొత్తు పెట్టుకుంటారు. ఇక కాంగ్రెస్ వాళ్ళు వైఎస్ షర్మిలమ్మతో ఇవాళ చేతులు కలిపిండ్రు. తెలంగాణ అంటే నర నరాన వ్యతిరేకత పెట్టుకున్నటువంటి షర్మిలమ్మతో ఇవాళ చేతులు కలిపిండ్రు. అంటే ఇవాళ తెలంగాణ వ్యతిరేక శక్తులన్నీ మళ్ళా ఒకటైతా ఉన్నాయి. తెలంగాణ ద్రోహులంతా మళ్ళా ఒక్కతాటి మీదకి వచ్చి ఈ తెలంగాణ మీద కుట్రలు చేస్తూ ఉన్నారు. మనం జాగ్రత్తగా ఉండాలి. కష్టపడి తెచ్చుకున్న తెలంగాణ, ఇష్టపడి అభివృద్ధి చేసుకున్న తెలంగాణ ఇది కేసీఆర్ చేతుల్లో ఉంటే పదిలంగా ఉంటుంది. కేసీఆర్ గారు వచ్చినాక ఈ తెలంగాణలో కరువు లేదు, హైదరాబాద్లో కర్ఫ్యూ లేదు. ఉన్నదా? 9.5 ఏళ్ళలో హైదరాబాద్లో కర్ఫ్యూ ఉన్నదా? మర్చిపోయారు అందరూ. ఎందుకంటే కాంగ్రెస్ వాళ్ళు ఉండగా ఏడాదికి ఒక్కసారి కర్ఫ్యూ, హైదరాబాద్లో మత కలహాలు, కత్తిపోట్లు, కర్ఫ్యూలు అప్పుడు నిత్యకృత్యం. కానీ 9.5 ఏళ్ళ కేసీఆర్ హయాంలో కరువు లేదు, కర్ఫ్యూ లేదు, హైదరాబాద్ ప్రజలు ప్రశాంతంగా ఉన్నారు. ఇదే కూకట్పల్లి ప్రాంతంలో మా కృష్ణారావన్న నీటిల కోసం యుద్ధం చేస్తుండే. ట్యాంకర్లే ట్యాంకర్లు, నీళ్ల ట్యాంకర్ల కోసం ఎన్ని ఇబ్బందులు మా అక్క చెల్లెళ్ళకు. మరి మూడొద్దులకు ఒక్కసారి నల్లొచ్చేది. కానీ అలా కేసీఆర్ వచ్చినాక హైదరాబాద్లో ప్రతి ఇంటికి రోజు నీళ్ళు వస్తూ ఉన్నాయి. మంచినీళ్ళ బాధే లేదు, ఖాళీ బిందెల ప్రదర్శన లేదు, ధర్నాలు లేవు నీళ్ళ కోసం, కరెంటు కోతలు లేవు. ఉన్నాయా? ఆనాడు ఇన్వర్టర్లు, కన్వర్టర్లు, జనరేటర్లు, ఎవరింట్లో చూసినా బ్యాటరీలు రెండు, ఓ ఇన్వర్టరు, దుకాణం ముంగటనేమో జనరేటర్లు, గడగడగడ సప్పుళ్లతో జనరేటర్లు. ఇవాళ ఉన్నాయా? నా ఇన్వర్టర్ లేదు, నా జనరేటర్ లేదు, ఖాళీ బిందెల ప్రదర్శన లేదు. ఇది కాదా కేసీఆర్ చేసింది? ఏం చేసిండు కేసీఆర్ అని కొంతమంది మాట్లాడుతుంటారు. ఇవాళ అపార్ట్మెంట్లలో ఉండేటోళ్లకు నీళ్ళ బిల్లులు తగ్గలేదా? ఆ రోజు ట్యాంకర్లకే నెలకు 40,000-50,000 కడుతురు. వాటర్ ట్యాంకర్లకే ఈ హైదరాబాద్లో ఒక్కొక్క అపార్ట్మెంట్ వాళ్ళు, బంజారా హిల్స్ ఉన్నోళ్ళు, జూబ్లీ హిల్స్లో ఉన్నోళ్ళు, హైదరాబాద్ నలుదిక్కుల నీళ్ల కష్టాల కోసం ట్యాంకర్లు కొంటే ట్యాంకర్ల బిల్లే నెలకు 50,000-100,000 రూపాయలు అయ్యేది. ఇవాళ ఉన్నదా ట్యాంకర్ల బిల్లు? నీళ్ల కష్టాలు లేవు, ట్యాంకర్ల బిల్లులు లేవు. అదేవిధంగా జనరేటర్లు పెట్టుకుంటే డీజిల్కే నెలకు 50,000-100,000 రూపాయలు ఖర్చు అయ్యేది. ఇవాళ జనరేటర్ల బాధ తప్పించి డీజిల్ ఖర్చులు తగ్గించిండా లేదా కేసీఆర్ అని నేను అడుగుతా ఉన్నా. హైదరాబాద్ రోడ్లు చూడండి, హైదరాబాద్ అభివృద్ధిని చూడండి. మొన్న ఒక ఆయన రజనీకాంత్ గారు వచ్చిండు, సినిమా యాక్టర్, తెలుసా రజనీకాంత్? మీకు తెలుసా? అందరు తెలుసు. ఆయన మొన్న హైదరాబాద్కి వచ్చిండు. హైదరాబాద్కి వచ్చి హైదరాబాద్ను చూసి, అరే నేను హైదరాబాద్లో ఉన్నానా అమెరికాలో ఉన్నానా అన్నాడు. ఈ హైటెక్ సిటీ ఏరియా ఈ హైదరాబాద్లో తిరుగుతూ ఉంటే నాకు న్యూయార్క్ నగరంలో ఉన్నట్టున్నది హైదరాబాద్ అన్నాడు అని ఆయన అద్భుతంగా హైదరాబాద్ను మెచ్చుకొని పోయిండు. ఇలా పక్క రాష్ట్రం యొక్క రజనీకాంత్కు హైదరాబాద్ ఎంత బాగా అభివృద్ధి అయిందో అర్థమైంది, మనందరికీ అర్థమైంది. కానీ కొంతమంది కాంగ్రెస్ పార్టీలో ఉన్న గజనీ గాళ్ళకి మాత్రం ఇంకా అర్థమైతలేదు. రజనీకాంత్లకు అర్థమైంది, ఈ కాంగ్రెస్ గజనీ గాళ్ళకి ఇంకా అర్థమైతలేదు. అర్థమైనా అర్థం కానట్టు నటిస్తూ ఉన్నారు. అటువంటి వాళ్ళ పట్ల మనం జాగ్రత్తగా ఉండాలి.
ఒక హిందీ సినిమా యాక్టర్ సన్నీ డియోల్ అట. నేను సినిమాలు చూడా, పేపర్లో చూసినా టీవీలో చూసినా. 8 ఏళ్ళ తర్వాత హైదరాబాద్ వచ్చినా, అరే ఏం మారిపోయింది హైదరాబాదు, సింగపూర్లో ఉన్నట్టున్నది, అమెరికాలో ఉన్నట్టున్నదని బీజేపీ ఎంపీ సన్నీ డియోలే మెచ్చుకొని పోతున్నాడు మనం. కానీ ఇక్కడున్న బీజేపీలకు మాత్రం అర్థమైతలేదు. ఎన్ని జూటా మాటలు మాట్లాడినరు, అరే జిహెచ్ఎంసీ ఎన్నికల్లో ఎన్ని అబద్ధాలు చెప్పినారు బీజేపీ వాళ్ళు. బండి పోతే బండి, ఇల్లు పోతే ఇల్లు, కారు పోతే కారు, గుండు పోతే గుండు అన్నారు. మళ్ళీ ఉన్నదా బండి లేదు గుండు లేదు, పత్తకులేరు బీజేపీలు. దయచేసి అటువంటి వాళ్ళ పట్ల మనం జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. ఇలా అన్ని వర్గాలను, ఈ రాష్ట్రంలో అన్ని మతాలను అందరినీ కూడా గౌరవించిన నాయకుడు కేసీఆర్, అందరినీ సమానంగా చూసిన ప్రభుత్వం మన బీఆర్ఎస్ ప్రభుత్వం. ఇలా మీరందరూ కూడా ఈ హైదరాబాద్లో ఇంత గొప్పగా మా అక్క చెల్లెళ్ళు, మా అన్నదమ్ముళ్ళు మీరందరూ కూడా వచ్చి ఇవాళ ఇంత మంచి మీటింగ్ పెట్టి మీ యొక్క ఆశీర్వాదం అందించినందుకు మీకు శిరస్సు వంచి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. మా కృష్ణారావు అన్న ప్రజల మనిషి, మీకు తెలుసు పొద్దున్నే 5 గంటలకు లేస్తాడు, 5 గంటలకు లేచి గల్లీ గల్లీ తిరుగుతాడు, మంచినీళ్ళు వచ్చినాయా, కరెంట్ వచ్చిందా, ఎట్లా ఉన్నాయి మా రోడ్లు ఎట్లున్నాయని ప్రతిరోజు పనిచేసేటువంటి వ్యక్తి. ఒక పెద్దన్నలాగా కూకట్పల్లిలో ప్రతి ఇంట్లో ఒక కుటుంబ సభ్యుడిగా, ప్రతి నోట్లో ఒక నాలుకల, నిత్యం ప్రజల మధ్య ఉండే ప్రజల మనిషి మన కూకట్పల్లి ఎమ్మెల్యే కృష్ణారావు గారు. అటువంటి ఒక మంచి నాయకుడిని మీరందరూ కూడా దీవించండి, ఆశీర్వదించండి అని కోరుకుంటూ జై తెలంగాణ, జై కుర్రూ.